ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు ఏలూరులో జనజీవనం అల్లకల్లోలం కావడం ఆందోళన కలిగిస్తోంది అని అన్నారు ఐదారు రోజుల్లో ఆరేడు వందల మంది ఆసుపత్రుల పాలు కావడం విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రోజుకో రీతిలో రోగుల్లో లక్షణాలు మారిపోవడంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడం కారణాలు తెలియకపోవడం ఆందోళనకరమన్నారు సురక్షిత తాగునీరు పొందడం ప్రజల పౌర హక్కు అన్నారు తాగునీటి ప్రజలకు అందించడం ప్రభుత్వ కర్తవ్యం అని ఆయన పేర్కొన్నారు నీటిని పొందే హక్కు పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొంది భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఒకటి కూడా అదే నిర్దేశించింది అన్నారు సురక్షిత నీటి సరఫరాలో పారిశుధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడం శోచనీయమని ఆయన వెల్లడించారు ఏలూరు దుర్ఘటనలకు కారణాలు ఏమిటి ఎలా జరిగింది ఎందుకు జరిగింది మూలాలు అన్వేషణ జరపాలన్నారు ఇప్పటి వరకు చేపట్టిన పరీక్షల వివరాలను ప్రజలకు వెల్లడించాలి అని సూచించారు తద్వారా బాధితుల్లో నమ్మకం పెంచాలి వారి విశ్వాసం పొందాలి ప్రజలందరికీ ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు రేపు ఏం జరుగుతుందోననే భయాందోళనకు తొలగించాలి ప్రజా ఆరోగ్యంపై భరోసా పెంచాలి అన్న అన్నారు ఏలూరులో ఆరోగ్య అత్యవసర పరిస్థితి తక్షణమే ప్రభుత్వం ప్రకటించాలి అని తాగునీటిలో లెడ్ నికెల్ ఉన్నాయనే సమాచారంలో ప్రజలు భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్నారు దీనివల్ల గర్భిణులు చిన్నారులు వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు ఏలూరులో ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులను అందజేయాలని ఆయన పేర్కొన్నారు దీర్ఘకాలిక ప్రతిపాదికపై ప్రతి రోగిని నిశ్చితంగా పర్యవేక్షించాలి అని సూచించారు జాతీయ అంతర్జాతీయ వైద్య నిపుణులతో బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని కోరారు ఏలూరు దుర్ఘటనపై సైంటిఫిక్ స్టడీ చేయాలన్నారు హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన రాకపోవడం మరో వైఫల్యమైంది ఆయన ఆరోపించారు